హాయ్ ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ ఈ పేరు వినగానే క్లాస్లో 90% స్టూడెంట్స్ భయపడిపోతారు. నిజానికి కొంతమంది మ్యాథమెటిక్స్ చాలా ఈజీ అని చెప్తారు, కానీ ఎక్కువ మంది మాత్రం అన్నిటికంటే కష్టమైనది మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడం చాలా మందికి ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. నిజానికి మ్యాథమెటిక్స్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ 30 డేస్లో 90+ స్కోర్ చేయాలంటే ఎలా చదవాలో కూడా తెలుసుకుందాం. ఒక చిన్న విషయం ఏమిటంటే, మాకు సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనకు మ్యాథ్స్ ఎందుకు అర్థం అవ్వట్లేదో తెలుసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ టిప్స్ తెలుసుకుందాం. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ బుక్లో డీటెయిల్గా ఇచ్చి ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం ఫోకస్గా వినండి. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పించడంలో వరల్డ్లోనే బెస్ట్ టీచర్. ఈ ద్రోణాచార్యుడే అర్జునుడికి విలువిద్య నేర్పిస్తాడు. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పించడం కంప్లీట్ అయిన తర్వాత అర్జునుడు ఒక్కడే అర్ధరాత్రి కూడా ప్రాక్టీస్ చేస్తాడు. అందుకే అర్జునుడు అంత గొప్పగా విలువిద్య నేర్చుకోగలిగాడు. ఇక్కడ వీళ్ళిద్దరి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. మనకి మ్యాథమెటిక్స్ నేర్పించే టీచర్ ఎంత అద్భుతంగా నేర్పించగలుగుతున్నాడనేది ఫస్ట్ పాయింట్. ఆ నేర్పించిన టాపిక్ని నువ్వెంత అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నావనేది 2nd పాయింట్. సో కొంతమంది టీచర్స్ మ్యాథమెటిక్స్ అంత పర్ఫెక్ట్గా టీచింగ్ చేయలేకపోతున్నారు. అంటే అందరూ కాదు, కొందరు మాత్రమే. మీరు క్లాసెస్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో విన్నప్పటికీ కూడా మీకు అర్థం అవ్వడం లేదంటే మీరొకసారి వేరే టీచర్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని చూడండి. అప్పుడు అర్థమైందంటే మీరు వేరే టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళండి. వేరే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం అవ్వడం లేదంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేషన్తో వినడం లేదని అర్థం. సో మీరు ముందు కాన్సన్ట్రేషన్తో వినండి, 100% అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా సరే నేర్చుకునే ప్రాసెస్లో సరిగ్గా నేర్పించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ది రీజన్ యూ డోంట్ అండర్స్టాండ్ మ్యాథ్ ఈస్ బికాజ్ యూ డోంట్ లర్న్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఏదైనా నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత లెవెల్ 2, ఆ తర్వాత లెవెల్ 3, ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి. కానీ మీరు చేసే మిస్టేక్ ఏమిటంటే, ఏదైనా ఒక చాప్టర్ని మీరు గనక మిస్ అయితే ఆ చాప్టర్ని పక్కన పెట్టేసి అందరితో పాటు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మీరందరితో పాటు మీరు కూడా నెక్స్ట్ చాప్టర్ చదవడం అనేది మీరు చేసే ఒక బిగ్ మిస్టేక్. ఫస్ట్ మీరు మిస్ అయిన చాప్టర్స్ని చదవడం కంప్లీట్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ చాప్టర్ని చదవాలి. అప్పుడే మీరు కంప్లీట్గా సిలబస్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ మిస్టేక్స్ మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, అందుకే సరిగ్గా మ్యాథ్స్ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ 30 డేస్ ఎగ్జామ్ కోసం ఎలా చదవాలో తెలుసుకుందాం. 1, ఇంపార్టెంట్ చాప్టర్స్. ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఎన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. నాకు తెలిసి ఇంపార్టెన్స్ చాప్టర్ గురించి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆల్రెడీ మీ టీచర్ మీకు చెప్పే ఉంటారు. ఒక లిస్ట్ రూపంలో రెడీ చేసి కూడా మీకు ఇచ్చే ఉంటారు. సో ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. స్పెషల్లీ ఈ 30 డేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. నార్మల్ క్వశ్చన్స్ని నార్మల్గా ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటో తెలుసుకోకుండా ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్లోని క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేస్తారు. సో మీరు దయచేసి ఈ మిస్టేక్ చేయకండి. తప్పకుండా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటో తెలుసుకొని వాటిని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. 2, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. CBSE ఆల్రెడీ చెప్పింది కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారని. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ పోర్షన్ చాలా ఇంపార్టెంట్. 3, ర్యాండమ్ క్వశ్చన్ సాల్వ్. మీరు మీ బుక్లో చూడకుండా ఒక ర్యాండమ్ పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఇలా ఏ ర్యాండమ్ పేజ్ ఓపెన్ చేసినా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా భయపడకుండా ఫేస్ చేయగలుగుతారు. 4, రివిజన్. మనందరికీ తెలుసు రివిజన్ ఎంతో ఇంపార్టెంట్ అని. సో డైలీ మిస్ అవ్వకుండా ఒక టైం సెట్ చేసుకొని రివిజన్ చేయండి. ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. చదివింది గుర్తుండాలంటే రివిజన్ ఒక్కటే మార్గం. సో ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఓల్డ్ 3 క్వశ్చన్ పేపర్స్ అయినా సాల్వ్ చేయండి. ప్రతి పేపర్లో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయండి. అప్పుడే మీరు 90+ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ మీ సొంతం. ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్టుగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.